హెరోదు మహారాజు. ఈయన్ని హెరోదు ది గ్రేట్ అని కూడా అంటారు. ఏ రాజవంశానికి చెందిన హెరోదు 32 సంవత్సరాల సుదీర్ఘకాలం యూదారాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప కట్టడాలు నిర్మించాడు, నౌకాశ్రయాలు నిర్మించాడు, దేవాది దేవునికి అద్భుతమైన దేవాలయాన్ని కూడా నిర్మించాడు. ఇంత చేసి చివరకు బెత్లెహేములో జన్మించిన క్రీస్తును చంపాలని అనుకున్నాడు. సర్వలోకానికి రారాజు అయిన క్రీస్తు ఈ లోకానికి మనుష్య కుమారునిగా ఎందుకు వచ్చాడో అంచనా వేయలేకపోయాడు. ఒక అజ్ఞానిలా చెయ్యకూడని తప్పులు చేయడం వల్ల దుర్మార్గపు హెరోదుగా చరిత్రపుటల్లో నిలిచిపోయాడు. క్రీస్తు పూర్వం 72వ సంవత్సరంలో యూదయాకు దక్షిణాన ఉన్న యెదోములో హెరోదు జన్మించాడు. వీరు యెదోమీయుల సంతతికి చెందినవారు, కానీ వీరు పూర్వీకులు, యూదా జాతీయులుగా మారడం వలన హెరోదు యూదునిగానే పెరిగాడు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుల వద్ద హెరోదు తండ్రి ఉన్నతాధికారిగా పనిచేసేవాడు. అందువల్ల అతనికి రోమన్ చక్రవర్తి అయిన జూలియస్ సీజర్తో మంచి సంబంధాలు ఉండేవి. అందువల్ల హెరోదు మొదట గలిలయ ప్రాంతానికి గవర్నర్గా నియమించబడ్డాడు. ప్రజల నుండి పన్నులు వసూలు చేయడంలో మంచి పేరు తెచ్చుకోవడంతో తరువాత కాలంలో సమరియా ప్రాంతానికి పూర్తిస్థాయి అధికారిగా నియమించబడ్డాడు. ఆ తరువాత రోమన్ అధిపతుల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల క్రీస్తు పూర్వం 37వ సంవత్సరంలో యూదా సామ్రాజ్యానికి తనకు తాను స్వతంత్ర రాజుగా ప్రకటించుకుంటాడు. దాంతో హస్మోనియన్ రాజుల పరిపాలన ముగిసి హెరోదీయుల వంశపాలన ప్రారంభమవుతుంది. అలా హెరోదు యూదా దేశాన్ని 37 సంవత్సరాలు పరిపాలించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఇక బైబిల్ గ్రంథం ప్రకారం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనిపిస్తాడు. కపటబుద్ధి, క్రూరత్వం, తన పదవిని కాపాడుకోవడం కోసం ఎంతటి దారుణానికైనా వెనుకాడని బరితెగింపు ఈయనలో మనకు కనిపిస్తాయి. ఏసయ్య జననాన్ని గురించి తెలుసుకున్న తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో కనిపించిన నక్షత్రాన్ని బట్టి దారి వెదుక్కుంటూ వచ్చి హెరోదును కలుస్తారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించడానికి వచ్చామని చెబుతారు. వారి మాటలు విన్న హెరోదు ఎంతో కలవరపడతాడు. వెంటనే ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడో ఆ వివరాలు తెలుపమని వారిని అడుగుతాడు. అందుకు వారు మీకా ప్రవక్త ప్రవచనాన్ని బట్టి క్రీస్తు బెత్లెహేములో జన్మిస్తాడు అని హెరోదుతో చెబుతారు. వెంటనే హెరోదు జ్ఞానులతో, మీరు వెళ్ళి యూదుల రాజుగా జన్మించిన క్రీస్తును కనుగొని నాకు కూడా ఆ విషయం తెలిపితే నేను కూడా వచ్చి ఆయనను దర్శించి పూజించుకుంటాను అని చెప్పి వారిని బెత్లెహేముకు పంపిస్తాడు. జ్ఞానులు అక్కడ నుండి బయలుదేరి నక్షత్రం చూపిన జాడలో వెళ్ళి బెత్లెహేము నగరంలోని పసులపాకలో జన్మించిన యేసయ్యను దర్శించుకుంటారు. ఆపై ఆయనను పూజించి తమ వెంట తెచ్చిన బంగారు, సాంబ్రాణి, బోళాన్ని యేసయ్యకు కానుకలుగా సమర్పించుకుంటారు. తిరుగు ప్రయాణంలో వారు స్వప్నమందు దేవుని ద్వారా బోధింపబడిన వారై హెరోదును కలవకుండా వేరొక మార్గంలో తమ దేశానికి తిరిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రభుదూత యేసేపుకు ప్రత్యక్షమై హెరోదు శిశువును చంపడానికి వెతకబోతున్నాడు, కాబట్టి నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజేసే వరకు అక్కడే ఉండమని యేసేపుతో చెబుతాడు. దూత చెప్పిన ప్రకారమే యేసేపు మరియను, క్రీస్తును ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి అక్కడ తలదాచుకుంటారు. మరోవైపు క్రీస్తును చూడడానికి వెళ్లిన జ్ఞానులు ఎంతకీ వారు తిరిగి రాకపోవడం వలన క్రీస్తు పెరిగి పెద్దవాడయ్యాక ఆయన వలన తన సింహాసనానికి ఎక్కడ ముప్పు వస్తుందో అన్న భయంతో బెత్లెహేము, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 2 సంవత్సరాలలోపు వయసున్న పసిపిల్లలందరినీ హెరోదు నిర్దాక్షిణ్యంగా చంపిస్తాడు. యూదుల రాజుగా క్రీస్తు జన్మించాడనే ఆందోళనతో పాటు సరిహద్దు రాజులతో గొడవలు, మానసిక దౌర్బల్యం, శారీరక రోగాలు హెరోదును బాగా కృంగదీస్తాయి. అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు శకం 4వ సంవత్సరంలో తాను చేసిన పాపాలకు ఫలితంగా అంతుచిక్కని రోగంతో ఘోరమైన చావు చేస్తాడు. హెరోదు మరణానంతరం రోమన్ రాజ్యాధికారులు హెరోదు సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించి అతని కుమారుల్లో ఒకడైన హెరోదు ఆర్కిలాయుకు యూదా, సమరియా, యెదోమియా ప్రాంతాలను, మరో కుమారుడైన హెరోదు అంతిపాస్కు గలిలయ, పెరియా ప్రాంతాలను, 3వ కుమారుడైన ఫిలిప్పుకు యోర్దానుకు తూర్పు, ఉత్తర ప్రాంతాలను, ఇక కుమార్తె సలోమీకి అష్టోదు, జబ్నే, ఫ్యాసిలిస్ ప్రాంతాలను పంచి ఇస్తారు. హెరోదు మరణ వార్త తెలుసుకున్న మరియ దంపతులు బాలుడైన యేసయ్యను తీసుకుని ఐగుప్తు నుండి వెనక్కు తిరిగి వస్తారు. అయితే అప్పుడు బెత్లెహేము ప్రాంతం హెరోదు కుమారుడైన ఆర్కెలాయు పాలనలో ఉంటుంది. ఇతను కూడా తన తండ్రి హెరోదుల బహుక్రూరుడు అని వారు వినుగుండడం వల్ల భవిష్యత్తులో అతని వలన తమ బిడ్డ ప్రాణాలకు ఏం ముప్పు వస్తుందో అని భయపడి దేవునిచే స్వప్నమందు బోధింపబడిన వాడై హెరోదు మరో కుమారుడైన అంతిపాసు పాలించే నజరేతుకు వెళ్ళి అక్కడ కాపురం ఉంటారు.
అనుకున్నది సాధించుకోవడానికి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి దారుణానికైనా వెనుకాడని స్వభావం హెరోదుది. హెరోదు నిరంకుశ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులను శ్రమలను చవిచూశారు. ప్రజల్లో తిరుగుబాటు రాకుండా వారిని దారుణంగా అణిచివేశాడు. తన పదవికి ముప్పు వస్తుందనే కారణంగా తన సొంత కుమారుడిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపించాడు. ఇంత క్రూరునిగా నిరంకుశునిగా పేరున్న హెరోదు తన పరిపాలనా కాలంలో కొన్ని మంచి పనులు కూడా చేశాడు. వాటిలో మొదట మనం చెప్పుకోవలసింది రెండవ యెరూషలేము దేవాలయం గురించి. పూర్వం 17 ఎకరాల్లో ఉన్న ఈ దేవాలయాన్ని 34 ఎకరాల్లో సువిశాలంగా అద్భుతమైన టెక్నాలజీతో అధునాతన రీతిలో పూర్తిగా యోధా సాంప్రదాయ పద్ధతుల్లో ఈ దేవాలయాన్ని హెరోదు నిర్మించాడు. ఆనాడు దేవాలయ నిర్మాణపు పనుల్లో ప్రధాన యాజకులను కూడా భాగస్వాములను చేసి ఆలయం యొక్క పవిత్రతకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా పూర్తి చేశాడని పేరుగడించాడు. నాటి ప్రాభవానికి చిహ్నంగా మిగిలిన పశ్చిమ గోడ నేటికీ యెరూషలేము వైభవాన్ని ప్రపంచానికి సగర్వంగా చాటుతూ ఉంది. అంతేకాదు, యూదుల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ యూదులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అక్కడ చలామణి అయ్యే నాణ్యాలపై మానవ చిత్రాలనేవి లేకుండా నాణ్యాలు ముద్రించాడట. అంతేకాక భారీ నగరాలు, కోటలు, నౌకాశ్రయాలు నిర్మించి యూదుల చరిత్రలోనే గొప్ప చారిత్రక కట్టడాల నిర్మాతగా హెరోదు పేరు సంపాదించుకున్నాడు. అలాగే క్రీస్తుపూర్వం 25వ సంవత్సరంలో తీవ్రమైన కరువు సమయంలో కూడా ప్రజలకు కావలసిన సదుపాయాలన్నింటినీ సమకూర్చి ప్రజల మెప్పు పొందాడని అంటారు. ఎన్ని మంచి పనులు చేసినా హెరోదులోని క్రూరత్వం, పదవీకాంక్ష, ధన వ్యామోహం వల్ల అతను చేసిన తప్పిదాలను చరిత్ర ఎన్నటికీ క్షమించలేదు. బాలుడైన క్రీస్తును చంపాలనే అతని ఆలోచన నెరవేరకపోవడంతో దానికి బదులుగా 2 సంవత్సరాలలోపు వయసున్న పసికందులందరినీ చంపడం అనేది ఎన్నటికీ క్షమించరాని నేరమే అవుతుంది. హెరోదు ఎంత గొప్పగా బ్రతికాడో తన చివరి రోజుల్లో అంత ఘోరాతిఘోరంగా చనిపోవడం దానికి ప్రతిఫలమే కావచ్చు. అందుకే నేటికి యూదులతో పాటు క్రైస్తవులు కూడా అసహ్యించుకునే ఏకైక వ్యక్తి హెరోదు అనేది ఎవరూ కాదనలేని పచ్చి నిజంగా నిలిచిపోయింది. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. అబ్యాతారు అనే మాటకు తండ్రి యొక్క శ్రేష్టత, తండ్రి యొక్క సమృద్ధి అనే అర్థాలు వస్తాయి. ఎంతో నమ్మకమైన ప్రధాన యాజకునిగా పనిచేసిన అబ్యాతారు ఆ తర్వాత సొలొమోను పరిపాలనలో తన పదవిని పోగొట్టుకుంటాడు. ఇక అబ్యాతారుకు సంబంధించి మరో ప్రధానమైన వివాదాస్పదమైన విషయం ఒకటి ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 26వ వచనం తప్పుగా చెబుతుందా?